భాగంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేసిన ఒక్క మంచి పని చెప్పండి, చేస్తానికి ఏం లేదు. చేసిన ఒక్క మంచి పని చెప్పండి అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. అదే కేసీఆర్ గారి ప్రభుత్వం. తెలంగాణలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి, భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టి భవిష్యత్ తరాలకు భరోసా ఇచ్చింది. ఎస్ఆర్ఎస్పి ఆగమైపోతుంటే మహారాష్ట్రలో కట్టిన అక్రమ ప్రాజెక్టుల వల్ల ఎస్ఆర్ఎస్పికి పునరుజ్జీవం పోసింది కేసీఆర్ ప్రభుత్వం. ఈ ప్రాంత రైతులలో ఆశలు నింపింది కేసీఆర్ ప్రభుత్వం. ఇంటింటికి నల్లా పెట్టడానికి, మిషన్ భగీరథ కోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. 24 గంటల కరెంటు ఇవ్వడానికి ఉచితంగా రైతుల కోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. హా, కేసీఆర్ అప్పు తెచ్చిండు, అప్పుల పాలు చేసిండని మాట్లాడే సన్నాసుల కోసం నేను చెప్తా ఉన్నా, మేము అప్పు తెచ్చినా బంగారం లాంటి భవిష్యత్తు ఉండాలి తెలంగాణ పిల్లలకని చెప్పి ఉత్పాదక రంగంలో అవి పెట్టుబడుల రూపంలో పెట్టినాం. కరెంటు మీద పెట్టినాం, తాగునీరు మీద పెట్టినాం, సాగునీరు మీద పెట్టినాం. మీలాగా మీ కార్పొరేట్ దోస్తులకు పంచిపెట్టలే పప్పు బెల్లాల లెక్క. మీరేం చేస్తున్నారు, 100 లక్షల కోట్ల అప్పు ఒకవైపు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అంటాడు, దేవుడయ్యా దేవుడు మోడీ గారు అంటాడు. ఎవలకు దేవుడు మోడీ? 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు ఆడబిడ్డలకు దేవుడా మోడీ? ఎవలకు దేవుడు? దేవుడు దేవుడు అంటే 70 రూపాయల పెట్రోల్ను 115 రూపాయలు చేసినందుకు దేవుడు? ఎవనికి దేవుడు? ఎవలకు దేవుడు? ఎక్కడ దేవుడు? తెలంగాణ కోసం ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చినందుకు తెలంగాణ ప్రజలకు దేవుడా? గిరిజన రిజర్వేషన్లను 6% నుంచి 10% పెంచి శాసనసభ పంపిస్తే అక్కడ చేయకుండా తొక్కి పెడుతున్నందుకు గిరిజనులకు దేవుడా? ఎవలకు దేవుడు నరేంద్ర మోడీ? ఈ దేశంలో చేనేత మీద జీఎస్టీ వేస్ట్ మా నేతన్నల కడుపు కొట్టినందుకు నేతన్నలకు దేవుడా? లేదా రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి 13 నెలల పాటు ఎండలో వానలో చలిలో వాళ్ళు అక్కడ చచ్చిపోతుంటే ఢిల్లీలో 700 మంది కొబ్బలు ఉంచుకొని అప్పుడు క్షమాపణ చెప్పి నల్ల చట్టాలు రద్దు చేసినందుకు రైతులకు దేవుడా? ఎవనికి దేవుడు? ఎక్కడి దేవుడు? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఒక ఆయన ఉన్నాడు కేంద్ర మంత్రి, మోడీ గారు కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడు అంటాడు. ఇంకా సిగ్గు, ఎంత సిగ్గులేని మాటలంటే కష్టపడి కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నాడట. మరి ఇక సైంటిస్టులు ఎందుకు, డాక్టర్లు ఎందుకు? మోడీ చూమంతరంటే అయిపోకుండా కరోనా మరి. అంటే ఎన్ని బేవకూఫ్ మాటలంటే ఇంకా చెప్తే చాలా ఉన్నాయి. ఇంకొక ఆయన అంటాడు, మోడీ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే అంటాడు ఒకడు. అరే, పక్క కర్ణాటక ఉంది, మహారాష్ట్ర ఉంది, రెండిట్ల బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. వాళ్ళు 2 నెలల నుంచి కొట్టుకదేస్తాను 200 ఊర్లు నాయని కొట్టుకుంటారు వాళ్ళు. కర్ణాటక ప్రభుత్వం చెప్పింది మహారాష్ట్ర మంత్రులు వస్తే తోలు తీస్తాం, అరెస్ట్ చేసి లోపల వాడేస్తాం, ఈ 2 రాష్ట్రాల మధ్యన పంచాయతీ నడుస్తాను 2 నెలల నుంచి నడుస్తాను. 2 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉంటాయి. కర్ణాటకలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొట్టుకుంటున్నట్టు ఆపలేనోడు రష్యా ఉక్రెయిన్ పోయి ఆపిండట. అది మనం నమ్మాలి అవలగల లెక్క. అంటే కూట్ల రాయి తీయలేనోడు ఎట్ల రాయి తీస్తాను బయలుదేరితే నమ్మేటందుకు మనం పిచ్చోళ్ళం. ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఢిల్లీలో ఉన్నోడేమో ఫేకుడు, ఇక్కడ ఉన్నోడు జోకుడు. దేవుడు దేవుడు, ఎవరికి దేవుడు? ఎక్కడ దేవుడు? 100 లక్షల కోట్ల అప్పు చేసి పెట్రోల్ ధరల విషయం ఒక్క నిమిషం చెప్తా. పెట్రోల్ ధరలు మోడీ వచ్చినాడు 2014లో పెట్రోల్ 70 రూపాయలు లీటర్. ముడి చమురు ధర, క్రూడ్ ఆయిల్ ధర ఆ రోజు $94. ఈరోజు ముడి చమురు ధర $90, $4 తగ్గింది. మరి పెట్రోల్ ధర 115 ఎట్లయింది? తెలంగాణ ప్రభుత్వం పెంచలేదు పన్ను. ఆ రోజు ఎంత ఉందో ఈరోజు గంతే ఉంది. మరి ఎవడు పెంచిండు? అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ పేరు మీద, సెస్ పేరు మీద ఈ 8 ఏళ్లలో 30 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజల నుంచి తోలు వలిచి వసూలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. లెక్క చెప్పమంటే హిసాబు లేదు, కితాబు లేదు. ఈ 100 లక్షల కోట్లు ఏమైనా అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఆ 30 లక్షల కోట్లు ఏమైనారా అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఏం లేదు, తెలిసింది ఒకటే, హిందుస్థాన్ పాకిస్తాన్ హిందూ ముస్లిం ఇది తప్ప పనికొచ్చే పని ఒక్కటి చెప్పండి అయ్యా అంటే ఏమి లేదు. కులాలు మతాలు వీటి మధ్యన పంచాయతీ పెట్టాలి, వాళ్ళని వీళ్ళకు దుష్మణ అనాలి, వీళ్ళకు వాళ్ళు దుష్మణ అనాలి, డైలాగులు కొట్టాలి, అవతల పడాలి తప్ప కనీసం పనికొచ్చే ఒక్క పని ఏందయ్యా చెప్పంటే
చెప్పే ముఖం లేదు. అందుకే నేను అనేది ఒక అసమర్థ ఒక దివాలా కోరు ప్రభుత్వం కేంద్రంలో ఏదైతే ఉన్నదో మీకు ఇది చివరి అవకాశం. ఈ బడ్జెట్ ఫిబ్రవరి 1 నాడు మీరు పెట్టబోయే బడ్జెట్ ఏదైతే ఉన్నదో ఇది మీకు చివరి అవకాశం. మీరు ఏం చేస్తున్నారో ప్రపంచం గుర్తించింది. మీరు ఎవరెవరిని ఎట్లెట్లా ప్రపంచంలో కుబేరులను చేస్తున్నారో, ఏ రకంగా అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారో ప్రపంచం ముంగట కూడా మీ భాగవతం బయటపడతా ఉన్నది. వాళ్ళ ఆలోచన ఒకటి, నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, నేషనలైజేషన్ ఆఫ్ లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే ఏంది, నష్టాలనేమో జాతీయం చేయాలి, లాభాలనేమో అస్మదీవులకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు మాత్రం బ్రహ్మాండంగా పక్కకు పెట్టి కట చెప్పాలి. ఇది మోడీ గారి నీతి. నేను అడుగుతా ఉన్న సూటిగా, దేశం మొత్తం ఉచిత కరెంట్ ఇస్తే మొత్తం అయ్యే ఖర్చు సంవత్సరానికి 145,000 కోట్లు. దాన్ని మోడీ గారు అనుచితం అంటాడు. దేశం మొత్తం రైతులకు వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తే అయ్యే ఖర్చు 145,000 కోట్లు, అది మంచిది కాదంటాడు, అది ఇయ్యొద్దు అంటాడు. కానీ వాళ్ళ కార్పొరేట్ దోస్తులు, ఆయనకు కావలసిన వాళ్ళు, వాళ్ళు అడగంగానే 12,00,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసిన మాట వాస్తవమా కాదా? ఇది తప్పైతే నేను నా పదవి నుంచి తప్పుకుంటా. ఇది తప్పైతే, తప్పని బీజేపీ ఎవడైనా రుజువు చేస్తే నేను నా పదవి నుంచి తప్పుకుంటా. ఇది కేంద్రమే, మీరు పార్లమెంట్లో ఇచ్చిన లెక్క కాదా ఇది? ఈ రకంగా పెద్దవాళ్ళకేమో పెద్దపీట వేస్తూ, పేదలనేమో కడుపులో దంతూ, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచుతూ, అడ్డగోలు వ్యవహారాలు చేస్తూ, పేదల వ్యతిరేక ప్రభుత్వంగా ఒక అప్రతిష్ట మూటగట్టుకున్న దివాలాకోరు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతుందో మీకు చివరి అవకాశం. తెలంగాణ ప్రజలిచ్చిన, ప్రజలకిచ్చిన మాటలు నిలబెట్టుకోండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము పంపిన విజ్ఞప్తులను స్వీకరించి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని వెంటనే బడ్జెట్లో ప్రకటించండి. తప్పకుండా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా ప్రభుత్వం నుంచి, కేసీఆర్ గారు రైతు బంధు రూపంలో ఒక్కొక్క ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తున్నారు, సంవత్సరానికి 10,000 రూపాయలు, ఇప్పటి వరకు 65,000 కోట్ల రూపాయలు తెలంగాణలోని 66 లక్షల రైతులకు, మరి రైతుకు పెట్టుబడి రూపంలో ఇచ్చినారు. సరే, మమ్మల్ని చూసి కాపీ కొట్టి పీఎం కిసాన్ అని పెట్టింది. నేను డిమాండ్ చేస్తా ఉన్నా నిజామాబాద్ వేదికగా, ఎందుకంటే అభ్యుదయ రైతులు రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కడున్నారంటే నిజామాబాద్ గడ్డ మీద ఉంటారు. అందుకే ఈ గడ్డ మీద డిమాండ్ చేస్తా ఉన్నా, రేపు బడ్జెట్లో మీరు ఖచ్చితంగా పీఎం కిసాన్ అని ఏదైతే పెట్టినరో దానికి కూడా రైతు బంధు మాదిరిగా మీరు కూడా మొత్తం పెంచాలి, ఎకరానికి 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎకరానికి 5,000, ప్రతి పంటకు 5,000, సంవత్సరానికి 10,000 ఇవ్వాలి. దేశంలోని రైతులకు ఇన్ని రోజులు మీరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దాంతోపాటు ఇకనైనా జ్ఞానం తెచ్చుకొని, ఇకనైనా ఇది మేము ఇచ్చేదానికి అదనం, వాళ్ళు ఇస్తారు అంటే మనం ఎగ్గొట్టుడు కాదు, వాళ్ళు ఇచ్చినా మనం ఇచ్చేదానికి అదనం తప్ప మనం డిమాండ్ చేసేది, మనం ఇచ్చేది పక్కకు పెట్టేందుకు కాదు. దాంతోపాటు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మోడీ గారు మాట్లాడితే రైతులకు ఇచ్చేది, పేదలకు ఇచ్చేది, ఉచితాలను అనుచితాలను ఏదైతే మాట్లాడుతున్నాడో అది మంచి పద్ధతి కాదు. భారతదేశం ప్రపంచంలోనే పేద దేశం, అందులో ముఖ్యంగా కోవిడ్ తర్వాత నరేంద్ర మోడీ అసమర్థ పాలన వల్ల 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణం, 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం, అధమ స్థాయికి రూపాయి, పాతాళానికేమో రూపాయి, ఆకాశానికేమో అప్పులు, ఇట్లాంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో ఉన్నది. కాబట్టి భారతదేశంలోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెట్టబోయే ఈ చివరి బడ్జెట్నైనా పెద్దలకు అనుకూలంగా కాకుండా పేదలకు అనుకూలంగా పెట్టండి. పేదవారి సంక్షేమానికి పెద్దపీట వేయండి, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయండి, ఉచిత కరెంటు దేశమంతా ఇయ్యండి. భారత రాష్ట్ర సమితి తరఫున, మా ప్రభుత్వం తరఫున, మా పార్టీ తరఫున కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణకు విద్యా సంస్థలు ఇయ్యండి, మా నిజామాబాద్కు పసుపు బోర్డు ఇకనైనా ప్రకటించి ప్రాయశ్చిత్తం చేసుకోండి. అదే మాదిరిగా తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇయ్యండి. పక్కన కర్ణాటకకి ఇస్తారు, అటు మధ్యప్రదేశ్కి ఇస్తారు, మా పాలమూరుకి ఇయ్యరు, మా కాళేశ్వరానికి ఇయ్యరు, ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ప్రకటించండి. ఖచ్చితంగా ఇవి చేస్తేనే మీకు రేపేమైనా మనుగడ ఉంటుంది. అంతేగాని తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు, మంత్రులను తిట్టుడు, నోటుకొచ్చినట్టు బుద్ధులు మాట్లాడు, సంస్కారహీనంగా మాట్లాడు. మాట్లాడదలుచుకుంటే మీ అయ్యలు గుర్తొచ్చినట్టు మాట్లాడే సత్తా మాకుడు, మీ తాతలు గుర్తొచ్చినట్టు మాట్లాడే సత్తా మాకుంది. మీకంటే బాగొచ్చు భాష, మీకంటే బాగా మాట్లాడగలుగుతాం, అది బూతులైనా ఏదైనా కూడా ప్రమాణంగా మాట్లాడగలుగుతాం. కానీ
కానీ ఇక్కడ ఉండే పార్లమెంట్ సభ్యుడి గురించి నేను చెప్తా ఉన్నా, సభ్యతతో మాట్లాడి కనైనా. ఒక పెద్ద మనిషి కొడుకు, ఒక పెద్ద మనిషి కొడుకు డి శ్రీనివాస్ గారు అంటే మా అందరి గౌరవం కూడా ఉంది, పెద్ద ఆయన కొడుకు అని అనుకుంటున్నాం. కానీ ఇంత సంస్కారహీనంగా ఒక అసభ్యకరమైన భాషలో నోరు ధరిస్తేనే బూతులు, చండాలమైన మాటలు. అంతకంటే ఎక్కువ మాట్లాడే శక్తి మాకుంది కానీ నీలాగా సంస్కారహీనులం కాదు. దమ్ముంటే చేతనైతే, ఇప్పుడు నేను చెప్పిన దానిలో 10% అన్న కేంద్రంలో పలుకుబడి ఉంటే సాధించకరా నువ్వు మీ అధ్యక్షుడు. ఇక్కడ డైలాగులు కొట్టుడు కాదు, మాకంటే రెండు మంచి పనులు ఎక్కువ చేసి ఇలా మేము ఒక ఐటీ హబ్ కట్టినాం నిజామాబాద్లో, మీరు రెండు కట్టుండి మేము వద్దంటున్నామా? మేము ఒక ప్రాజెక్టు కడితే మీరు రెండు కట్టుంది. మేము కళాభారతి కడుతున్నాం, మీరు ఒక 1,000 కోట్లు ప్రత్యేకంగా తీసుకురా నిజామాబాద్కి వద్దన్నామా? మేమన్నా ఆపినామా? నిజామాబాద్ రూరల్లో పెట్టు, ఆర్మూర్లో పెట్టు, టౌన్లో పెట్టు, బ్రహ్మాండంగా 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం రోడ్లు మొత్తం మిగతా అన్ని కార్యక్రమాలు నువ్వే చేయి, మేము వద్దంటలేము కదా. ఈ రకంగా చిల్లర మాటలు మాత్రం మాట్లాడవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 1 ఫిబ్రవరి తప్పకుండా కళ్ళు తెరిచి ఈ చివరి బడ్జెట్లోనైనా తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున మళ్ళొకసారి ధన్యవాదాలు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేదంటే అన్నా మీరు ఒక పని చేయండి, కేంద్రంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే బీజేపీ మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటుంది, వాళ్లకు దమ్ముంటే వాళ్ళకు చేతనైతే పార్లమెంట్ రద్దు చేసి రమ్మనండి, తప్పకుండా ముందస్తుకు అందరం కలిసిపోదాం. ఎవరేందో ప్రజలు తెలుస్తారు. ఎనిబడి ఎల్స్? ఇంకెవరైనా అడుగుతారా? చాలా మసాలా సరిపోయిందా? వివిధ మండలాల నుంచి వచ్చిన మండల వారిగా రండి, ఒక 10 నిమిషాలు అన్న ఇటు వచ్చి దిగిపోతారు. ఒక్కొక్క ఫోటో అన్న ప్లీజ్, 5 నిమిషాలే అన్న, 5 నిమిషాలే క్లోజ్ చేస్తా ప్లీజ్. ప్లీజ్ దయచేసి మీరు అందరు వస్తే దిగిపోతారు అన్న. ఒక్కొక్క మండలాల నుంచి రండి, మండలాల వారిగా. మేయర్ గారు ఇవ్వండి, డిచ్ మేయర్ ముందట ఏ మండలి ఉంటే ఆ మండలి, దయచేసి గన్మెన్లు కూడా ఒక్కటే మండలి పంపండి. దయచేసి అన్ని మండలాల నుంచి వచ్చారు, అందరితో ఒక్కొక్క నిమిషం దిగుతాడు అందరు. మీరు ఇట్లా వస్తే ఏం చేయలేమండి ఇక.